భూతో నా భవిష్యత్తి ఇలాంటి కంపోజిషన్ కానీ అలాంటి గానం కానీ మళ్ళీ వినలేము. పెండియాల గారు, ఘంటసాల మాస్టర్, ఈ యొక్క కాళిదాసు విరచితమైనటువంటి మాణిక్య వీణ ముఫలాలయంతి యొక్క మూడవ భాగానికి మీ అందరికీ సుస్వాగతం. ఇది రెండు శృతిలో ఉంది, రాగమాలిక. మొదటి భాగంలో మోహన చూసాము, రెండవ భాగంలో కేదారగౌళ. ఇది కళ్యాణి రాగం మెట్లు కనబడుతున్నాయి ప్రధానంగా 95%, కానీ మా వన్ కూడా ఉంది. మా వన్తో పాటు గమకాలు ఉన్నాయి. మరి కొంచెం మోహన కళ్యాణేమో, ఎందుకంటే మోహన రాగం మెట్లు అంటే రకరకాల ప్రయోగాల మిశ్రమంలా నాకు అనిపించింది. అలానే పూర్తిగా మోహన కళ్యాణి అనడానికి లేదు, యమునా కళ్యాణి అనడానికి లేదు, మా వన్ ఉంది కదా అని నేను చెప్తూ ఉంటాను కదా. కొన్నిసార్లు సంగీత దర్శకులు ఆ సందర్భానికి తగ్గట్టు ఒక స్వరం వేస్తారు. ఆ రాగం మెట్లలో ఉందా లేదా అనేది కాదు, ఆ సందర్భానికి నప్పిందా లేదా అని మాత్రం, చూస్తారు. చాలా గొప్పగా నప్పింది, అందులో సందేహమే లేదు. పెండ్యాల గారి సృష్టి కాబట్టి అది వచ్చినప్పుడు చెప్తాను. ప్రధానంగా కళ్యాణినే చెప్పుకోవచ్చు ఈ మూడవ భాగం. అంటే నేను ఇది ఖచ్చితంగా చెప్పాను, మూడు భాగాల కన్నా పైన వెళ్తుంది. 5 భాగాల వరకు వెళ్ళా, 4 కూడా వెళ్ళచ్చు, ఎందుకంటే అంత కష్టతరమైంది, అంత పెద్దది. ఇది శ్యామలా దండకం అంటారు దీన్నైనా, నాకు సరిగ్గా తెలియదు, క్షమించాలి. ఒకవేళ కాకపోతే చెప్పండి, అవునైతే కూడా కామెంట్లో చెప్పండి, శ్యామలా దండకం అంటే ఇదేనా. సో ఆ మరొకసారి అంటే మా అడ్మిన్ చెప్పమంటున్నారు, ఎందుకంటే మా టీంలో మా జట్టులో వాళ్ళకే నా కోర్సు చాలా నచ్చి వాళ్ళలో కూడా కొంతమంది నేర్చుకుంటున్నారు. సో వాళ్ళు చెప్పమంటున్నారు అన్నమాట, చెప్పండి సార్, చాలామంది తెలియాలి, చాలా గొప్పగా ఉంది మీరు డిజైన్ చేసింది అంటుంటే నాకు చాలా ఆనందంగా చాలా తృప్తిగా ఉంటుంది. అందువల్ల ఎవరైనా మీలో జాయిన్ అవ్వకపోతే మొట్టమొదటిసారి మెంబర్షిప్స్ గురించి మీరు వింటున్నట్లయితే కనుక ఈ వీడియో ద్వారా జాయిన్ అనే బటన్ ఉంటుంది ఛానల్లో, సబ్స్క్రైబ్ అనే బటన్ కాకుండా జాయిన్ అనొకటి ఉంటుంది, అది నొక్కితే మీకు ఎంత రుసుము చెల్లించి మెంబర్స్ అవ్వాలి అంటే సభ్యులు అవ్వాలి అనేది ఉంటుంది అందులో. అది మీరు మాకు కాదు, యూట్యూబ్ వరకే చెల్లించాలి. చాలా చాలా స్పష్టంగా చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇది మాకు వ్యక్తిగతంగా మీరు చెల్లించే రుసుము కాదు, యూట్యూబ్ వరకే మీరు చెల్లించవలసి ఉన్నది. అది ఎంత అనేది జాయిన్ అనేది నొక్కితే మీకే కనబడుతుంది అక్కడ, సరేనా. సో జాయిన్ అవ్వండి. మిస్ అవుతున్నారు అంతవరకు నేను చెప్పగలను, అంటే నా గురించి నేను చెప్పుకోవడం కాదు, కానీ దానివల్ల చాలామంది ఉపయోగపడ్డారు, అంటే చాలా బెనిఫిట్ అయ్యారు ఆ కోర్సు వల్ల, చాలా ఉన్నతమైన స్థాయికి వచ్చారు సంగీతంలో. కొంతమంది చక్కగా టీచర్లు అయ్యారు, వాళ్ళు వాళ్ళ యొక్క బ్రతుకు తెరువు కూడా చూసుకుంటున్నారు సంగీతంలోనే. సో అది నా యొక్క సంతృప్తి, తృప్తి. నా ద్వారా ఒక కోర్సు తయారు చేయబడింది, దానివల్ల కొంతమంది బెనిఫిట్ అయ్యారు, లబ్ధి పొందారు అని చెప్పడానికి నాకు ఎంతో తృప్తిగా, చాలా సంతృప్తిగా ఉంది. అందువల్ల మీరు కోల్పోతున్నారు అది మాత్రం, మీరు నేర్చుకోకపోతే మిస్ అవుతున్నారు అది మాత్రం చెప్పగలను. చక్కగా జాయిన్ అయ్యి నేర్చుకోండి, ఎందుకంటే నేర్చుకోవడం అనే దాని మీద నేను చాలా స్ట్రెస్ పెడుతూ ఉంటాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఏది నేర్చుకోకుండా అంత షార్ట్ కట్స్లో అయిపోవాలని ఒక కోరిక కొంచెం ఎక్కువగా ఉంది ఈ తరం పిల్లలకి. ముఖ్యంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమమైన మేధస్సు ద్వారా కూడా సంగీతాన్ని ఏదో సృష్టించేసేయచ్చు అని చాలా వస్తున్నాయి మధ్య, అవి ఏమి కూడా ఎక్కువగా నిలబడవు. ఎప్పుడు కూడా మానవ మేధ, మానవ సృష్టి అంటే దేవునికన్నా గొప్పదని నేను అంటలే, కానీ దేవుడు భగవంతుడు మనకి ఇచ్చినటువంటి విషయాలలో సృజన అనేది చాలా గొప్పది. అందువల్ల మానవ సృజన మించి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసేది ఏమి లేదు, పొడిచేది ఏమి లేదు. అందువల్ల నేను నేర్చుకోమని చెప్తుంటాను కాబట్టి, ఇప్పుడు ఎలాగో ఇంతకాలానికి అసలు కోర్సు నేను పెట్టగలిగి అది అప్లోడ్ చేస్తున్నాను చాలా క్రమం తప్పకుండా, కాబట్టి దీనివల్ల లబ్ధి పొందండి అని చెప్తున్నాను అంతే, అంతకనే. సో కళ్యాణి రాగం ప్రధానంగా ఇది మొదలులో ఉంటుందంటే మళ్ళీ పై స్థాయిలోనే మాత అని వస్తుంది కదా, అక్కడ చూస్తే గపదసరిగా అనేది మరి మోహన మెట్లు, మళ్ళీ నీగా రీగా అనేప్పటికీ కళ్యాణి. సో అది నేను చెప్పదలుచుకుంది. దీని తర్వాత మరకత శ్యామ
అసలు అక్కడ మావంతో గమకం అయిన తర్వాత రీ మీద స్లైడ్ అవడం మళ్ళీ చూద్దాం. నేను స్లోగన్ వాయిస్తాను, మీకు క్లియర్గా అర్థం అవ్వాలి కదా. మళ్ళీ కూడా మావన్ అంటే మావన్ ఉన్నట్టు అని కాదు, చాలా కొంచెం అలా ముట్టి ముట్టనట్టు అనమాట, చిన్న టచ్. అర్థమైంది కదా, రీమ గామరి అన్నప్పుడు ఆ చిన్న ముట్టించినటువంటి గమకంలో మావన్ ఉందన్నమాట. వెంటనే ఇది కనబడుతోందా? ఎస్. సో మగరి గ మద పమ పగరి గస మధుచాలి, అది మధుచాలిని సస గరి గరి సస. ఇక్కడ ఒక రాగం ఉంటుంది కొంచెం, నిజ నిరిజ నిరిజ ని దశ దస నుంచి దాసలేడు చివరికి. అది తర్వాత నీ సరి నీ రి నీ నిగరి నిగరి నీరి పరి నీరి. ఇంత కూడా కళ్యాణి ప్రయోగాలు. మళ్ళీ కదంబ వనవాసిని మధుశాలిని అనేది ఎలా అన్నారో అదే స్వరాలు అనమాట ఇక్కడ కూడా. కదంబ వనవాసిని ఇక్కడ కూడా రాగం ఉంటుంది. సని ధని ధరి సని దమ భమ దమ గరి గరి సని. చివరి ఫ్రేజ్ ధని ద గరి సని ద ధని ప పని స. గమకాలు చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ పానీని అన్నప్పుడు రెండో నీకి దాతో అనమాట, జండ స్వరం లాగా. కొంచెం ఆఖరి ఫాస్ట్గా వాయిస్తే అంటే రాగం ఉన్నంత వరకు కొంచెం వేగంగా వాయించే ప్రయత్నం చేస్తాను. క్షమించాలి, బయట ఏవో శబ్దాలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి, క్షమించాలి. మధుశాలిని దగ్గర నుంచి వాయిస్తాను కొంచెం వేగంగా. ఒకసారి వాయించేస్తే బాగుంటుంది కదా, స్వరంతో చెప్పేశాను, ఒకసారి మొత్తం వాయిస్తాను నెమ్మదిగానే, క్షమించాలి.
రేపటి 4వ భాగంలో కలుద్దాం. అంతవరకు చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. సెలవు. నమస్కారం.